నమస్కారం సాంబశివరావు గారు. ఏదన్నా నేను తప్పు మాట్లాడుంటే సరిచేయండి, ఎందుకంటే నేను రాకేష్, మేమంతా ఒకటే కాలేజ్ ఇంజనీర్లు మేమంతా. నేను చాలా సీనియర్ మీకు, 20 సంవత్సరాలు. చెప్పండి సార్. మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు, ఉన్న ప్రాబ్లం చెప్పారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, అది నేను అనుకుంటున్న ఇద్దరిది అనుకూడదేమో. ప్రధానమంత్రి గారు కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, ముఖ్యమంత్రి గారు కూడా ప్రాబ్లం ఉన్నది. సాయంకాలం తమిళనాడు వెళ్తే స్టాలిన్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. 2 రోజుల క్రితం స్టాలిన్ విశేషంగా నరేంద్ర మోడీ గారిని విమర్శించాడు ఢిల్లీలో. చాలా సీరియస్గా అన్ని పార్టీలు పెట్టి విమర్శించాడు. కానీ వాళ్ళు సంబంధాలు పాటు చేసుకోరు, ఎందుకంటే ఇది పర్సనల్ కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు స్టాలిన్, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేకపోతే స్టాలిన్కి ఏం సంబంధం? పర్సనల్ కాదు. నేను అనుకునేది, విచారపడేది ప్రధానమంత్రి గారా ముఖ్యమంత్రి గారా పర్సనల్గా తీసుకుంటున్నారు. ఇది పర్సనల్ కాదు. నరేంద్ర మోడీ గారు ఒకవేళ ప్రధానమంత్రిగా లేకపోతే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే, ఎవరికి కావాలి ఆయన మాట్లాడారో, ఒకరితో మాట్లాడారో? ఒక దేశంలో, ఇంత పెద్ద దేశంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి సంబంధం లేదంటే ఇది చాలా ప్రాబ్లం. అందరు ముఖ్యమంత్రులు గొప్పగా ఎలా చేస్తేలాగా, అందరు ప్రధానమంత్రులు ఎలా చేస్తేలాగా, ఎవరు మెట్టు దిగొస్తారు? ఒక మెట్టు తప్పకుండా. ఒక గ్రీవెన్స్ మాత్రం కేసీఆర్ గారికి ఉండొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఏంటంటే, నేను ముఖ్యమంత్రిని, సీనియర్ మ్యాన్ని, నన్ను తిట్టేవాళ్ళు బండి సంజయ్ అనుకోండి, ఎవరైనా వాళ్ళు కూడా ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నప్పుడు, వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ తరఫుగా వచ్చిన వెనకాల ఉంటున్నారు కదా, వెంటనే నాకు కొద్దిగా అది ఫీలింగ్ ఉండొచ్చు. ఆ సెన్సిటివిటీ ముఖ్యమంత్రి గారికి ఉన్నది అని నేను భావిస్తున్నా. అది నేను కూడా కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటాను. నేను రాకపోవచ్చు, మీ దగ్గరికి, మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ నన్ను తిడతా ఉంటే మీరంటే నాకు అభిమానం ఉండేదా? దాంట్లో మీ డ్యూటీ కూడా ఉన్నది. ప్రధానమంత్రి గారిని ఒక అడుగు దిగొచ్చి ఇది మంచిదా దేశానికి ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే ఆయన గ్రీవియన్స్ అది. కేసీఆర్ గారు మిగతా ఏ మాటలు చెప్పినా చెప్పకపోయినా ఐ అండర్స్టాండ్ దట్, ఎవరైనా డిగ్నిటీ ఉన్న మనిషి ఫీల్ అవుతారు. కానీ ఒకటి ఏంటంటే, పాలిటిక్స్లో ఎంతోమంది మనల్ని తెలుస్తూ ఉంటారు. పాలిటిక్స్లో బయటికి వెళ్తాం, పట్టించుకోం, కాబట్టి కొంచెం గట్టిగా ఆయన చర్మం బయట ఉండాలి, ఇలాగ పట్టించుకోకూడదు. ఒకవేళ కేసీఆర్ గారు ఈవేళ ఎక్కడో 5 నిమిషాలు ఆయన వేస్ట్ చేసి ప్రధానమంత్రి వస్తే ఆయన ప్రెస్టీజే పెరుగుతుంది కదా దేశం అంతా. ఆయన నేషనల్ పార్టీ పెట్టాడు, దేశం అంతా తిరుగుతున్నాడు, ఆయన ప్రెస్టీజ్ పెరిగేది కదా. ఈవేళ పెరగకుండా ఆయన చేసినందుకు ఎవరు? పుల్లారావు గారు, పుల్లారావు గారు, ఇంకో విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను సార్. ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు ఉండేవాళ్ళు, అంటే ప్రణబ్ ముఖర్జీ గారికి రిపోర్టింగ్ చేస్తుండేవాళ్ళు మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, అంటే వీరు వారికి రిపోర్ట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎవరు ఎవరికంటే ఎక్కువ అనేది, ఎవరెవరికంటే ప్రోటోకాల్ అనేది రాజ్యాంగం కదా నిర్ణయించేది. కరెక్ట్. నేను అదే అన్నాను, పర్సనల్ ఓవర్ అయిపోతే ఎలాగా? ఇది మీ సొంత పర్మనెంట్ పొజిషన్స్ కాదు కదా. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఎవరు తగ్గాలి? రాష్ట్రానికి, దేశానికి ఎవరు తగ్గాలి?